హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనవిలే వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం బంగాళదుంపలతో ఈజీగా మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. 5-5 నిమిషాల్లో అయిపోతుందండి ఈ మసాలా కర్రీ. రైస్తో కానీ రోటీతో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఇలా నేను బంగాళదుంపలు తీసుకున్నాను ఒక 500 గ్రామ్స్ వరకు. ఇవన్నీ క్లీన్ చేసి కట్ చేసి కుక్కర్లో పెట్టుకున్నాను. కుక్కర్లో వేసుకొని ఇవి గ్యాస్ పై పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు తీసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే నేను కుక్కర్ని గ్యాస్ పై పెట్టుకున్నాను. ఇలా 4-5 విజిల్స్ వచ్చే వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఆ మసాలా అన్నాను కదా, మసాలా పేస్ట్కి ఏమేమి కావాలో చూద్దాము. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లుల్లి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి. దీని కర్రీలో కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఎండుమిర్చి కూడా కారానికి సరిపోయేటట్టు ఇప్పుడే వేసుకుంటే అంతా బాగుంటుంది. లాస్ట్లో చాలకపోతే కొంచెం కారమైన యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే అదంతా పేస్ట్ చేయాలి కాబట్టి ఒక మిక్సీ గిన్నె తీసుకున్నాను. అందులో ఎండుమిర్చి, కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లి అన్నీ వేసి మిక్సీ చేసుకుంటున్నాను. చూడండి, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇదంతా పేస్ట్లా చేసుకున్నాను. ఫైన్ పేస్ట్లా చేసుకోవాలండి. చూడండి, విజిల్స్ అల్లగైంది కదా. ఇప్పుడు కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసుకుంటే బంగాళదుంపలు బాగా ఉడికిపోయాయి. ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకున్నాను. కొంచెం చల్లారాక దాని తొక్కలు తీసుకోవాలి. ఇవన్నీ తొక్కలు తీసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇలాగా. ఇప్పుడైతే ఒక కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేస్తే అది వేడక్క కొంచెం ఆవాలు, కరివేపాకేనండి. దీనికైతే పెద్ద తాలింపు ఏమి ఉండదు. తల్లుల్లి ఒక 2 రెబ్బలు చేదుకొని వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుందని వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇదంతా ఫ్రై అయ్యాక దీంట్లో ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా దీంట్లో వేసుకోవాలి. ఇదంతా పేస్ట్ వేసుకొని అది బాగా ఫ్రై అవ్వాలన్నమాట. అంటే ఆయిల్ తేలే వరకు అదంతా ఫ్రై అవ్వాలి. అంతా ఇలా కలుపుకొని ఆయిల్ తేలేంతవరకు ఫ్రై అయితే బాగుంటుంది. పచ్చివాసన అంతా పోతుంది కదా, ఇలా పచ్చివాసన అంతా పోయే వరకు ఇదంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ తేలే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు దీంట్లో సరిపోయేంత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు కట్ చేసి మనం తొక్క తీసిన బంగాళదుంపలు ఉన్నాయి కదా, అవి కర్రీకి సరిపోయేలాగా నేను కట్ చేసుకున్నాను. ఇది చూడండి, బాగా ఫ్రై అయిపోయింది, పచ్చివాసనంతా పోయింది. ఇలా కొంచెం కలర్ కూడా రావాలి. కలర్ వచ్చేస్తే బాగుంటుంది. నేనైతే మిక్సీ గిన్నె ఇప్పుడు కడిగేసుకొని ఆ వాటర్ దీంట్లో వేస్తున్నాను. మన కర్రీకి గ్రేవీ ఎంతలా ఉండాలి అన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అది కొంచెం ఉడికాక అప్పుడు బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. పసుపు మన ఇష్టమండి, కలర్ కావాలంటే కొంచెం పసుపు యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. చూడండి, అదంతా బాగా ఉడికింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. ఒకసారి ఈ కర్రీ అయితే మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఈజీగా అయిపోతుంది ఇంట్లో ఉన్న వాటితోనే. బంగాళదుంపలు ఒక పక్క ఉడికి పెట్టుకొని పెట్టుకుంటే సరిపోతుంది. దీనికి పెద్ద ప్రాసెస్ ఏం లేదు కదా. ఇలా మొత్తం ఉడికి పెట్టుకుంటే కర్రీ కూడా టేస్ట్గా ఉంటుంది. కర్రీకి సరిపోయే వాటర్ అంతా వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మొత్తం కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మీకు దాంట్లో గ్రేవీ కన్సిస్టెన్సీ నచ్చే విధంగా అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, ఫైనల్గా కర్రీ అయితే ఎలా ఉంటుంది చూడండి. కుంభంలాడు బంగాళదుంప మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే రోటీకి కానీ చపాతీకి కానీ రైస్తో కానీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఎలా ఉందో చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.
సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్।